राष्ट्र जगनमोहन रेड्डी सैको परपाल रेल पंद्रह का चंद्रबाबुना गार टारगेट नागर संव परपाल जी जगन जगनमोहन रेड्डी ये काड़ की चंद्रबाबु ने अरेस्ट चेयली लोकेश बाबु अरेस्ट चेयली लेते अच्छा अरेस्ट इदे रक परपाल तबिते इंकोक रक प्रजल कोसम परपाल व्यक्ति का जगनमोहन रेड्डी इकते रेल मन राष्ट्र विन तरह रेल पदना चंद्रबाबु नायडु मुख्यमंत्री पदहार वेल कोट बजेट तो यह राष्ट्र की मुख्यमंत्री परपाल सागिस्टे संक्षेम अने चुट अन्नी विधाल व्यक्ति चंद्रबाबुना गार एनो कंपनी तस्कोची राष्ट्र में पड़ते चंद्रबाबु केवल कक्ष पूर्त जगनमोहन रेडी आ कंपनील ने इबंध राष्ट्र वे व्यक्ति जगनमोहन रेडी एनो एससी एसटी बीसी मैनारटील की संक्षेमे प्रति संक्षेमा चंद्रबाबु नायडु पेट्टिंदनी प्रति संक्षेमा प्रति दाने व्यक्ति जगनमोहन रेड्डी इलांट सैको मुख्यमंत्री इक राष्ट्र तरी तरी कोट्टालनी राष्ट्र प्रजल की ना वंत विज्ञप्ति इकते जगनमोहन रेड्डी अने व्यक्ति सैको मुख्यमंत्री सैको मुख्यमंत्री एंत कर्म पनचेक व्यक्त की यह विधा सर यह विधान पनीक संक्षेमा व्यक्ति जगनमोहन रेड्डी इलांट व्यक्ति सैको मुख्यमंत्री इलांट दुर्मार्गुडु इलांट विधवा राष्ट्र में उड़कूदान तरी तरी कोट्टाली प्रजल मरी मरी काबो रोज रेप एन जगनमोहन रेड्डी जगनमोहन रेड्डी तरी तरी कोट्टाल राष्ट्र प्रजु विज्ञप्ति रीति ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ 1956 నుంచి కూడా ఇప్పుడు చూసి ఉండరు ఒక సైకో ఒక నియంత ఒక ఫ్యాక్షనిస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన పగ్గాలు చేపట్టిన 2019 సంవత్సరం నుంచి ఎదుటి వారి మీద కక్ష తీర్చుకోవడం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం ఎదుటి వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం అనే లక్ష్యంతో పనిచేస్తూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఏదో భిక్షగాళ్లకు చందాలు వేసినట్టుగా 10,000 అకౌంట్లకు వేశాను నేను చాలా అభివృద్ధి చేస్తున్నానని చెప్తూ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపడానికి కావాల్సిన పారిశ్రామిక రంగం గాని మౌలిక వసతులు గాని కల్పించకుండా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిద్దో ఆ జగన్మోహన్ రెడ్డి దేలాల వాడిని కన్న రాజశేఖర్ రెడ్డికి దేలాల వాళ్ళ తాత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని భారతదేశంలో ఎక్కడ ఇంప్లిమెంట్ కాకపోనట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా తీసుకొచ్చి మలవతి వాళ్ళ సుప్రీంకోర్టు లాయర్ ద్వారా కర్ణాటకలో మాట్లాడుతున్న విషయాలకైతేనేమో 17A అప్లికేబుల్ అని చెప్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చిన మాత్రం 17A అప్లికేబుల్ కాదు అంటాడు అంటే ఆ యడ్యూరప్ప పని చేసింది మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు చట్టంలోనే చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని పోలీస్ వ్యవస్థను అన్ని డబ్బులతో మేనేజ్ చేస్తూ అందర్నీ ఇబ్బంది పెడుతూ తానేదో సునకానందం పొందుతా ఉన్నాడు ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో నువ్వు ఇచ్చినటువంటి ఈ స్కీమ్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినావో అలాంటి నీవు చేసిన 5 చెప్తా నేను ఒకటి సన్నబియ్యం వేయడం కోసం భారతీయ పాలిమర్స్కి 350 కోట్లు ఒకసారి 350 కోట్లు ఒకసారి 700 కోట్లు రిలీజ్ చేశావు దానికి కేబినెట్ ఆమోదం ఉందా దాన్ని నువ్వు ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలవో అది ఒకటి చెప్పాలి రెండోది రేషన్ బియ్యం పంచడం కోసం వెహికల్స్ తీసుకున్నావు రెండు కంపెనీల దగ్గరే సుజుకి వాళ్ళ దగ్గర టాటా వాళ్ళ దగ్గర తీసుకున్నావు దానికి టెండర్లు పిలిచావా దాన్ని ఎట్లా చేసావో అది అందరికీ చెప్పాలి మూడోది వచ్చేసి నువ్వు వ్యవస్థలలో ఏదైతే మేనేజ్ చేయడం కోసం అని చెప్పి అందరినీ జీతాలు పెంచుతున్నాను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నానని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లకు ప్రభుత్వం తరపున వాదించడం కోసం వేల కోట్లు నీ కేసులు వాదిస్తున్న లాయర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ బినామీల పేర్లతో నీ కేసులు కూడా ఈ డబ్బులతోటే వాదించేటట్టు చేసుకున్నావు ఇది రేపు చట్ట ప్రకారం నేరం కాదా ఇలాంటివన్నీ చేసుకుంటూ నీతి నిజాయితీకి నిలువుటద్దమైనటువంటి 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి కలంకితమైన ఒక మచ్చ కూడా ఎరగనటువంటి ఒక మహానాయకుణ్ణి దేశాలలోనే కాకుండా విదేశాల్లో కూడా విజనరీ ఉన్న నాయకుడిని గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడమనే ఒకే ఒక లక్ష్యంతో నేను జైల్లో చిప్పకూడదిన్న 6093 నెంబర్తో నేను ఉండొచ్చిన 16 నెలలు అని చెప్పి ఏదో ఒక మచ్చ అందరికి అంటించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ నిరంకుశ విధానాన్ని ఇప్పటికైనా విడనాడి దయచేసి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజులు అందరికీ రాత్రి పగులు ఎట్లా ఉంటుందో నీకు కూడా అపోజిషన్ ఉంటుంది ఆ రోజు నువ్వు ఊహించుకోలేని విధంగా ఎదుర్కొంటావు సమస్యలను దయచేసి అర్థం చేసుకొని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఒత్తిడిని ఈ లాబీయింగ్ను ఆపి న్యాయం బతికేటట్లుగా ధర్మము చట్టము కొనసాగేటట్టుగా ఈ రాష్ట్రంలో చూసుకోవాల్సిందిగా మరొకసారి తెలుగుదేశం పార్టీ తెలుగు యువత తరపున విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం